ఏ విష్ణుదత్త, ఏం విష్ణుదత్త, భయపడకు విష్ణుదత్త, భయపడకు. అంటే భయం ఎందుకు? ఇంతకీ ఎవరు నువ్వు? ఇంకా తెలియలేదా? తెలిసింది తెలిసింది. అమ్మ రాక్షసుణ్ణి, అందరినీ ప్రీక్షించేవాణ్ణి. ఒకప్పుడు, ఇప్పుడు నీకు నమస్కరిస్తున్నాను, దీవించు. ఏంటి ఆకారం భయంకరంగా ఉన్నా మాట తేటగా ఉంది, చిత్రంగా ఉంది. అవును, నా చరిత్రనే మార్చావు నీవు. అది చెప్పా? నేనా? నాకే పాపం తెలియదయ్యా, నన్ను వదిలే. అంత తేలిగ్గా వదిలేవాడి అయోమయంగా ఉంది, నాకేం అర్థం కావడం లేదు. మహాత్మ, నీవు నాకు మహోపకారం చేసిన పుణ్యాత్ముడివి, నీకు రుణపడి ఉన్నా. నేనేమిటి, నీకేమిటి, ఉపకారం ఏమిటి? ఏళ్ల తరబడి నేను ఈ చెట్టు మీద ఉంటున్న బ్రహ్మరాక్షసుని, రోజు నీవు వైశ్యదేవం చేసి చెట్టు కింద వేస్తున్న అన్నపు బలుణ్ణి తిని తిని ఇంతగా మారిపోయాను. నాయన, అది నేను నీకోసం పెట్టింది కాదు, నా నిత్య విధి నివర్తిస్తున్నానంతే. ఇందులో నీకోసం చేసింది ఏంటి ప్రత్యేకంగా? స్వామి, సద్వంశంలో పుట్టి కర్మం కాని లాయన నా బ్రతుకులో అమృతం చల్లిన మహనీయుడివి. క్రమంగా నాలో రాక్షస ప్రవృత్తి అంతరించింది, శారీరకంగానే మిగిలింది. ఇదంతా నీ పుణ్యమే మహాత్మ. అంతటి అర్హత నాకు లేదు నిజంగా, అయినా జరిగిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వెళ్ళిరా. వెళ్ళిపోయి ఉపకారం చేయకుండా నేను ఎక్కడికి పోను. దయ ఉంచి నీ కోరిక ఏమిటో చెప్పు, క్షణంలో తీర్చుకొస్తా. కోరిక? నాకెలాంటి కోరిక లేదు నాయన, సుఖంగా వెళ్ళిరా. అంటే నేను కృతజ్ఞుడినై మళ్ళీ పిశాచిని కావాలని నీ ఉద్దేశమా ఏంటయ్యా? అది కాదు, అంత మాట అనుకో. అంటే నాకేం తోచడం లేదు. ఉండు, ఇప్పుడే వస్తా. ఇక్కడే ఉన్నానండి. ఏమిటా హడావుడి? ఇక్కడే ఉన్నా. ఇంత విన్నావా? వినడం ఏమిటి, కథంతా కళ్ళారా చూశాను. ఇహనే పాపం, ఏదో ఒకటి కోరుకుంటేనే గాని ఊరుకునేట్టు లేడే ఆ పెద్ద మనిషి. పెద్ద మనిషి లేండి, కోరికలు కోరికలు అంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం? పోనీ, నువ్వే వచ్చివాడి నా చెప్పరాదు. ఈయనే నేను చెప్పాడు పెద్ద మనిషి. అమ్మా సుశీలమ్మ, నమస్కారం తల్లి. ఆయన గారికి కొంచెం నచ్చ చెప్పమ్మా. అంతా విన్నాను మీ కథ, అయినా మాకే కోరికలు లేవు, ఏం చేసేది? నిజమేనా? ఇప్పటికైనా చెప్పండి మీ కోరిక ఏమిటో. నన్ను ఎట్లాగూ వదిలిపెట్టేట్టు లేవు, మరే లేదు. అదే నాకు దత్త కావాలి మరి. నా కొంప తీసావు కదయ్యా విష్ణుదత్త, ఇంతకంటే అన్యాయం ఉందా? ఏమయ్యాడు వీడు? కోలాడి కోరిక కోరావు కదయ్యా. బాధపడకు నాయన, అంత అశక్తి అయితే వేసి పోయింది ఉంది కనుక. అది కాదయ్యా స్వామి, ఆ పేరు వింటేనే మా రాక్షసులు కాదు శాకరి ఢాకరి పిశాకాలకు కూడా ఆడారు. చేత ఆ మాట ఎత్తకు. మరేదైనా కోరు. వద్దు, కన్నుపోయే కాటుకెందుకులే, అది కూడా నువ్వు కోరుకోమన్నావు గనక అడిగాను. పోయిరా ఇప్పటికైనా. ఏవయ్యా, నీ మెతుకులు తిని నీ దగ్గరే ఆడిన మత్తాలంటే అది ఎలా ఉండయ్యా? సర్లే, కానీ నా బాధనే పడతాను, నువ్వు చెప్పినట్టే కానీ. అయితే విష్ణుదత్త, దత్తాత్రేయ స్వామి అంత సులభుడు కాదు, అనేక రూపాల్లో తిరుగుతుంటాడు. మహామహావాళ్ళకే ఆయన అంతు చెట్టాడు, మరి నీ అదృష్టం ఎలా ఉందో చూసుకో. అలాగే మానవ ప్రయత్నం చేద్దాం. ఇదిగో చేద్దామంటే కాదు, ముఖ్యంగా 3 సార్లు మాత్రమే ఆయన్ని నీకు చూపిస్తా, అదైనా దూరంగా ఉండి. అప్పటికీ నువ్వు ఆయన పట్టుకోలేకపోయావు, నే చేయగలిగింది ఏ లేదయో తెలుసా? ముందే చెప్తున్నా. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఎక్కడ పోయి? అయితే బయలుదేరు. సో ఆ కమాండ్ లో తీసుకురా. రా, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. వెనక్కి పిలిచావు, బాగానే ఉంది. వెనక్కి రాకండి, నేను వస్తున్నానుగా. జయంగా వెళ్ళిరండి. రా రా.
సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.